फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేఎండి రియల్ YouTube ఛానల్ ఫ్రెండ్స్ కాకపోతే ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు జియో ఒక కొత్త ఈవెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది అన్నమాట దీంట్లో మీకు 1 ఇయర్ యొక్క రీఛార్జ్ కావచ్చు అదే విధంగా 15000 GB డేటా అయితే మీరు ఫ్రీగా అయితే గెల్చుకోవచ్చు అన్నమాట ఇకపోతే మీరు ఈ ఆఫర్ ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఎక్క నుంచి చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇకపోతే మీరు 1 ఇయర్ యొక్క రీఛార్జ్ కావొచ్చు 15000 జియో డేటా కావొచ్చు మీరు ఫ్రీగా గెల్చుకోవాలనుకుంటే ముందుగా మీకు సంబంధించిన మొబైల్ లో మీరు మై జియో అప్లికేషన్ ని ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి లైక్ దిస్ ఇన్ కేస్ మీ యొక్క మొబైల్ లో ఈ అప్లికేషన్ ఉంటే సింపుల్ గా మీరు అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకొని సింపుల్ గా ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇందులో మీకు ఫస్ట్ లోనే ఆ బ్యానర్ అయితే మీకు కనిపిస్తుందన్నమాట ఈ బ్యానర్ మీకు ఇక్కడ కనిపించలేదంటే మీరు ప్లేన్ విన్ పైన క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న దాదాపుగా 15000 GB డేటా కావచ్చు లేదంటే 1 ఇయర్ యొక్క రీఛార్జ్ కావచ్చు మీకు ఫ్రీగా అయితే వస్తుందన్నమాట దీంట్లో మీరు ఏం చేయాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఏం లేదు సింపుల్ గా ఈ విధంగా ఆ బ్యానర్ పైన క్లిక్ అనేది చేసుకొని సింపుల్ గా మీకు లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది దాన్ని యాక్సెప్ట్ అనేది చేసుకొని దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు 1 ఇయర్ యొక్క రీఛార్జ్ కావచ్చు 15000 GB డేటా కావచ్చు అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మై విన్నింగ్ సెక్షన్ లో కూడా మీకు ఇదే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి మీకు 1 ఇయర్ యొక్క రీఛార్జ్ కావచ్చు 15000 GB డేటా కావచ్చు దీంతో పాటు 100 MB కావచ్చు మినిమం అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఒకసారి బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ స్క్వాడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట ఇది ఒక చిన్న గేమ్ అన్నమాట సింపుల్ గా దీని పైన క్లిక్ చేసుకోండి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఈ విధంగా అగ్రి చేసి మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ ని అయితే ఎంటర్ చేయమంటుంది సింపుల్ గా అలాంటప్పుడు మీకు సంబంధించిన నేమ్ ని అయితే ఎంటర్ చేయండి లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక నేమ్ ని ఎంటర్ చేయడం జరిగింది అన్నమాట సింపుల్ మీరు క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీకు ఒక కోడ్ అయితే రావడం చూసుకోవచ్చు 85NNTWN అలాంటప్పుడు మీరు వేరొక మొబైల్ లో యాక్సెస్ గా మీరు మీ యొక్క ఫ్రెండ్ మొబైల్ లో కావచ్చు ఎవరైనా సరే మొబైల్ లో సింపుల్ గా సేమ్ టు సేమ్ ఇలా మీరు ఈ రిఫర్ కోడ్ ని ఇందులో మీరు యాడ్ అయితే చేసుకోవాలి ఉండనమాట ఇక్కడ నుంచి యాడ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా సేమ్ టు సేమ్ మీరు కోడ్ ని షేర్ చేసినా సరిపోతుంది లేదనుకుంటే మీరు డెట్ ఎంటర్ చేసుకున్నా పర్లేదన్నమాట అలాంటప్పుడు సింపుల్ గా మీరు ఈ కోడ్ ని ఎంటర్ చేసి మీరు జాయిన్ పైన క్లిక్ అనే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు మీ సింపుల్ గా ఇక్కడ నుంచి మీకు ఆటోమేటిక్ గా మీకు రిక్వెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా మనం జాయిన్ కూడా అవడం జరుగుతుంది జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు గెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు రెండు మొబైల్ లో మనకు మినిమం 15 సెకండ్స్ అయితే టైం ఉంటుంది కానీ దీంట్లో మనకు మూడు క్వశ్చన్స్ అయితే ఉంటాయి సింపుల్ అయితే నేను ఇక్కడ నుంచి సెకండ్ వన్ క్వశ్చన్ ఇక్కడ నుంచి రెండిట్లో నేను చూస్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు ఆన్సర్ మీరు సబ్మిట్ పైన క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అది అన్లాక్ అయితే కావడం జరుగుతుంది కానీ ఒక్కొక్క క్వశ్చన్స్ కి మనకు 15 సెకండ్స్ టైం అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూసుకోవచ్చు నాకు సంబంధించిన క్వశ్చన్ అయితే ఫస్ట్ వన్ రాంగ్ అవడం జరిగింది అంతప్పుడు నేను ఈ సేవ ఏం చేస్తాను సింపుల్ గా నేను ఫస్ట్ వన్ పైన రెండింటిలో క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నేను సబ్మిట్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది నాకు క్లిక్ చేసినప్పుడు చూసుకోవచ్చు ఆ ఆన్సర్ విన్ అయినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూసుకోవచ్చు సెకండ్ వన్ క్వశ్చన్ అయితే మనకు రైట్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ ఇక్కడ నుంచి మనకు థర్డ్ వన్ క్వశ్చన్ అన్నమాట విత్ఇన్ 15 సెకండ్స్ లో మనం ఇక్కడ నుంచి రెండింటిలో ట్యాప్ చేసి సింపుల్ గా సబ్మిట్ క్లిక్ అయితే చేసుకోవాలి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మనము మూడు క్వశ్చన్స్ కి మూడు ఆన్సర్స్ మనం కరెక్ట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మనకు ఏమొస్తుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ చూసుకోవచ్చు నాకు జస్ట్ 100 MB మాత్రమే రావడం జరిగింది 100% మీకు లక్ ఉంటే మాత్రం మినిమం మీరు 1 ఇయర్ యొక్క రీఛార్జ్ కావచ్చు లేదనుకుంటే 15000 GB యొక్క డేటా కావచ్చు అదేవిధంగా మీరు 100 MB కావచ్చు మినిమం అయితే మీకు ఇక్కడ నుంచి గెలుచుకోవచ్చు అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు లీడర్ బోర్డు లో ఒక్కొక్కరికి ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే మినిమం మీకు 500 అబౌ ర్యాంక్ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లో అయితే ఈజీగా వెళ్తారు ఇలా మీరు సింపుల్ గా ఇలా విన్ చేసుకున్న డేటాని డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఏమి చేయదు ఒకసారి బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్ గా మీ విన్నింగ్ సెక్షన్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన మీరు ఏం గెలుచుకున్నారో ఆటోమేటిక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట ఇన్ కేస్ ఇక్కడ నుంచి మీకు ఏమి రాలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేయొద్దు మళ్ళీ రేప్ ట్రై చేయండి మనకు రేప్ కూడా సేమ్ టు సేమ్ మీకు హౌ టు ప్లే ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి మీరు చదువుకోవచ్చు మనకు డైలీ అయితే ఈ రివార్డ్ అయితే ఉంటుంది అన్నమాట ఇలా మీరు 1 ఇయర్ యొక్క
రీఛార్జ్ కావచ్చు, 15,000 GB డేటా కావచ్చు, లేదంటే 100 MB డేటా కావచ్చు. ఈ మూడిట్లో కంపల్సరీగా మీకు ఒకటైతే 100% వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.